స్నేహితులారా, మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను. ఇది మోషే ఇశ్రాయేలీలతో చదువుతున్నటువంటి మాట. ఫరో హృదయం కఠినపరచబడి వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దగ్గర వారిని కలుసుకున్న సందర్భంలో మోషే ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఇస్రాయేల్ వారందరూ భయపడుతూ ఉన్నారు. ఫరో తన యొక్క సేనతో సహా వారి మీదకి యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఈ యుద్ధంలో చనిపోవడం కంటే ఐగుప్తీయులకు దాసులకు అవటమే మేలు అన్నటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవని, ఇక్కడికెందుకు మమ్మల్ని అరణ్యంలో చచ్చేందుకు మీరు మమ్మల్ని పిలిపించారా లేక రప్పించారా అన్న మాటలు వాళ్ళు వాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఆ సందర్భంలో దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలతో చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలా ప్రయాలు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడన్న వాస్తవాన్ని దేవుని ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మనం మౌనంగా ఉన్నంత మాత్రాన దేవుడు మౌనంగా ఉంటాడు అని అనుకోకూడదు. ఇది మరల చెప్పనివ్వండి. మనం ఊరుకున్నంత మాత్రాన, ఏమి చేయనంత మాత్రాన, చర్యలు తీసుకోనంత మాత్రాన, రెస్పాండ్ కానంత మాత్రాన, రియాక్ట్ అవనంత మాత్రాన దేవుడు మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు, మన దేవుడు, ఆయన మౌనంగా ఉంటాడని మనము అనుకోకూడదు. దేవుడు తప్పకుండా దానిని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు. మన పక్షమున ఆయన యుద్ధం చేసేటువంటి వాడుగా ఉంటాడు. అది అద్భుతమైన రీతిలో యుద్ధాలు చేస్తాడు. దేవుడు కొన్ని పర్యాయాలు మనకు తెలియని కోణంలో, మనకు తెలియని మార్గంలో దేవుడు మన పక్షాన, తన ప్రజల పక్షాన, తను ఏర్పరచుకున్న, తాను విడిపించిన తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న వాస్తవాన్ని ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని ఐగుప్తీయులు కూడా గుర్తించారండి. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 25వ వచనంలో మీరు గమనించండి, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదమునండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడని చెప్పుకొనిరి. ఎప్పుడైతే ఐగుప్తీయుల రథచక్రాలు దేవుడు ఊడిపడినట్లుగా చేశాడు, అప్పుడు ఐగుప్తీయులు ఏమని గుర్తించారంటే, దేవుడు ఇశ్రాయేలుల పక్షముగా ఐగుప్తీయులతో యుద్ధము చేస్తున్నట్టు వాళ్ళు గుర్తించారు. అంటే ఈ 14వ వచనంలో చెప్పినటువంటి మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేస్తాడన్న మాట, అది ఐగుప్తీయులు కూడా గుర్తించారు. అంటే కేవలం ఇశ్రాయేలులు మాత్రమే కాదు, ఐగుప్తీయులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి వారి యుద్ధం నుండి మనం పారిపోదము రండి అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తాం. ఇది మనకు ధైర్యం కలిగించేటువంటి మాట. మన పక్షాన యుద్ధం చేసే దేవుడు, పోరాడే దేవుడు, మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడన్న వాస్తవాన్ని గుర్తించండి. ప్రతి యుద్ధములో దేవుని బిడ్డలదే విజయం. మనం ఆయన పక్షంగా ఉంటే, మనం ఆయనతో సహకరించే వాళ్ళంగా ఉంటే, మనం ఆయన మీద ఆధారపడే వారంగా ఉంటే యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు చెప్పిన మాట మనం కూడా చెప్పగలం.